हेलो फ्रेंड्स, वेलकम टू ऐश्वर्यस किचन। इवाल मन चैनल टमाटो मुलकड़ करी एला तैयार चेसुकोवालो चूसेदाम। इदि चाला ईजीगा चाला टेस्टीगा उंटुंदी, चाला सिंपल गा चेसुकोवच्चु। फर्स्ट पैन कोसम स्टव ऑन चेसि पैन पेट्टुकोनी 2 टेबल स्पून्स आयिल वेसुकोवाली। एक्कुव आयिल अवसरं लेदु, चाला तक्कुव आयिल तोने मनकि इदि अयिपोतुंदी। దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఆయిల్లో దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందాక నేను మన ములక్కాడ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను, సో దాన్ని కూడా యాడ్ చేసుకొని ములక్కాడిని కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం. అంటే మన ములక్కాడ కుక్ కావాలి 2 మినిట్స్ తర్వాత. ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో మన టమాటోని కూడా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఆయిల్లో. ఫస్ట్ ములక్కాడ వేసేసుకుంటే బాగా కుక్ అవుతుంది. 2 to 3 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుంటాం కాబట్టి ములక్కాడ కూడా బాగా కుక్ అవుతుంది. దాని తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టమాటో యాడ్ చేసేస్తే ములక్కాడ అంత కుక్ అవ్వదు. సో ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మన స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాం. దీంట్లోకి ఏం అవసరం లేదండి, స్పైసెస్ అంటే ఓన్లీ ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. ఇంకా ఎలాంటి స్పైసెస్, మసాలా పౌడర్ కానీ పసుపు ఇలాంటివి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పసుపు మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, అది ఆప్షనల్, నేను వేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్ అసలు వేయకూడదండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మసాలా పౌడర్ మాత్రం అసలు యాడ్ చేయొద్దు, టమాటో ఫ్లేవర్ తెలియదు అన్నమాట మసాలా పౌడర్ యాడ్ చేసేస్తే. సో ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా కొంచెం ఆయిల్తో అయిపోతుంది. సో ఆయిల్లోనే ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఇగో ఇంత అమౌంట్ ఆఫ్ చింతపండు, ఇంత కొంచెం అన్నమాట, చాలా కొంచెం అమౌంట్ చింతపండు తీసుకొని దాన్ని మనం కొంచెం వాటర్లో బాగా స్మాష్ చేసి ఆ జ్యూస్ వస్తుంది కదా టామరిండ్ జ్యూస్ అనేది, దాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం, ఎందుకంటేనే టమాటోలోనే చాలా పులుపు ఉంటుంది కదా, దాన్ని మేనేజ్ అంటే మరీ దాంట్లో కూడా పులుపు ఉంటుంది. సో ఎక్కువ అవ్వకుండా కొంచెం మాత్రం యాడ్ చేసుకోండి, చాలా కొంచెం అమౌంట్ అన్నమాట, చాలా కొంచెం, ఒక 1/2 లెమన్ అంత అనమాట. సో అలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో మీకు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని మధ్యలో చెక్ చేసుకుందాం. చూస్తారు కదా కొంచెం ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో, మీకు ఇలా పలుచగా కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర మీరు అంటే మీరు కర్రీ అయిపోతుంది ఒక 2 మినిట్స్లో అనగా అప్పుడు యాడ్ చేయండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా టమాటోకి కలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ ఈ టమాటో ములక్కాడ కర్రీకి కొత్తిమీర అనేది ముందు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది మాత్రం మిస్ చేయొద్దు. సో 2 మినిట్స్ ముందు, కర్రీ అయిపోతుంది అనగా ఒక 2 మినిట్స్ ముందు యాడ్ చేసేసుకోవాలి. అంటే మీరు ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే దానికి ఒక 2 మినిట్స్ ముందు.
నాకు ఇంకొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉంది, ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కావాలి నాకు. మీరు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ టమాటో ములక్కాడ కర్రీ తయారు చేసేసుకోవచ్చు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీ దగ్గర ఏదైనా స్పెషల్ రెసిపీ ఉంటే అది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ తరపున నేను మన ఛానల్లో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వాచ్ చేసేయచ్చు.